సో ఈ ప్రేమాభిషేకం అయినా ఇవన్నీ పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలు. బొబ్బులు పులి సెట్స్ ఎలా ఉండే, ఈ సెట్ లో ఎలా ఉండేది గురు గారు వాళ్ళతోటి, అంటే అనుభవాలైనా జ్ఞాపకాలైనా అసలు ఎలా? గురు గారు అంటే ఏం లేదు అసలు, ఆయన ఇంకొక ఇది లేదు. నాగేశ్వరరావు గారికి దాసరి గారు అంటే పిచ్చ అభిమానం. అంటే ఆయన IQ 9 అని చెప్పిన ఒకే వ్యక్తి అక్కడే నాగేశ్వరరావు గారు. ఆయన బ్రెయిన్ ఇన్ని విషయాలు ఎలా చేస్తాడు, నేను కేకలేస్తా ఉంటాను ఆయన్ని. నాగేశ్వరరావు గారు చెప్పిన స్టేట్మెంట్, నేను కేకలేస్తా ఉంటాను, ఇన్ని పనులు పెట్టుకోవద్దు మీరు, మీ మేధావితనం తగ్గుద్ది అంటే ఆయన వినేవాడు కాదు. అయినా కూడా అంత షార్ప్గాను సినిమాలు తీస్తున్నాడు ఆయన, ఇది గ్రేట్ వర్క్, జీనియస్ అని చెప్పి ఎప్పుడో సభల్లో చెప్పాడు ఆయన. వీళ్ళిద్దరు సభలు చెప్పుకుంటే నాగేశ్వరరావు గురుగారి గురించే ఒప్పుతాడు, ఈయనేమో నా అభిమాన నటుడు నాగేశ్వరరావు గారు ఏం చెప్తాడు అని చెప్పి వాళ్ళిద్దరిది. అలాగే రామారావు గారికి కథ కూడా అడగడు గురువు గారు. రామారావు విషయం వస్తే జనరల్గా కథలు తెలియదే ఎవరు, ఏ ఆర్టిస్టులు పెద్ద హీరోలు అందరూ చేయరు, కానీ ఇన్ని కథలు అడిగే ధైర్యం సాహసం ఎవరు చేయలేరు. మామూలుగానే రామారావు గారు అంటేనే అందరికి భయం, అలాంటిది ఆయన కథ కూడా గౌరవం. అంతే గురువు గారికి గౌరవం రామారావు గారు. కథ చిన్న పాయింట్ చెప్తారంటే బొబ్బులుపులు కూడా చిన్న పాయింట్ చెప్పాడు, ఓ మేజర్ వస్తాడు ఇక్కడ అన్యాయాలు చూస్తాడు ఎదిరిస్తాడు అంతే. ఈ లైన్ చెప్పేస్తే ముహూర్తానికి వచ్చాడు ఆయన, ఎంత నమ్మకం ఉంటే వస్తారు ఆయన. అసలు రామారావు గారికి కథ లేకుండా ఇది లేకుండా చేయటం సాధ్యమా? పైగా కొత్త డైరెక్షన్, ఫస్ట్ ఫస్ట్ మనుషులంతా ఒకటి తీశారు. మీరందరూ ఇందాక నమ్మకం, ఫస్ట్ గౌరవం, నమ్మకం అంటే నమ్మకం అంటే తాతామనుడు ఇట్సెల్ఫే ఒక లాంగ్ రోడ్ వేసేసింది. ఇలా వేసేస్తే తాతామనవుడు అనే సినిమా వాళ్ళందరూ వచ్చి ఈ డైరెక్షన్లో చేయాలని ఉందని చెప్పారు సభల్లో, 100 డేస్ ఫంక్షన్స్లో. సో ఆ ఒక్క ఎట్లా అనిపించి ఎట్లా అయిందంటే, ఒక పెద్ద ఎస్టేట్ ముఖేష్ అంబానీ లాంటి ఓనరు కొడుక్కి ఇది ఇస్తే ఎలా ఉంటుంది, ఆస్తి మొత్తం ఎస్టేట్ అంతా ఇస్తే. అలాగే తాతామనవుడు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో ఎస్టేట్ ఇచ్చింది. ఇలా కోడైరెక్ట్ గా చేస్తున్న మీరు డైరెక్టర్ గా కూడా సినిమాలు స్టార్ట్ చేశారు. మీ డైరెక్షన్ లో వచ్చిన 4-5 సినిమాలు, అన్ని సినిమాలు కూడా మంచి సినిమాలు, ఒక మంచి మెసేజ్, మంచి మెసేజ్ ఓరియంటెడ్, ఛాలెంజింగ్ నేచర్ రైట్, అంటే అడ్వాన్స్డ్, అప్పటికే అడ్వాన్స్డ్ ఎవరు తీరు. నేను అదే వడ్డే రమేష్ గారి సినిమాలు వరుసగా చేశానని చెప్పారు కదా, నేనంటే ఎక్కువ లైకింగ్ వాళ్ళకి వడ్డే రమేష్ గారికి, అంటే అన్ని సినిమాలు చేశాను కాబట్టి కటకటాలద్దరే సూపర్ హిట్. కృష్ణరాజు గారికి లైఫ్ ఇచ్చిన చిత్రం, రెబల్ స్టార్ చేసిన చిత్రం కటకటాలద్దరే, తర్వాత రంగున్ రౌడి, ఇలాంటి సినిమాలన్నీ చేశాను. దుర్గాదేవి మూవీ కూడా, దుర్గాదేవి నాది, అది నాది. మీ సినిమాలు చేసినప్పుడు వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు నాకు, డైరెక్షన్ ఇచ్చారంటే అప్పుడు ఏది వెరైటీగా చేద్దాం, ఊరికే మామూలు కథలు ఎందుకు అని చెప్పేసి పూలం దేవి అప్పుడు పెద్ద సెన్సేషన్ పట్టుబడి సినిమా. కాకపోతే అలా తీయలేం కాబట్టి వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ జరిగినట్లు తీస్తే అసభ్యంగా ఉంటుంది, 20 మంది రేపు చేశారంటే అసహ్యంగా ఉంటుంది కదా. నేను అలాగా నేను సింబాలిక్ గా తీశాను అది దాన్ని. అందులోనే ఒక పచ్చని మొక్క రేప్ చేసేటప్పుడు పచ్చని మొక్కని ఇలా నిలిపేస్తాడు, సింబాలిజం. తర్వాత తల్లిని కట్టేస్తాడు లోపల గుడిసె లోపల, తల్లిని కట్టేసి ఎదురుకుండా ఇటు చేజ్ చేస్తాడు కూతుర్ని. ఆ చేసేటప్పుడు ఆ తల్లి భరించలేక లాంతరు వేలాడుతూ ఉంటుంది, లాంతరు వేలాడుతుంటే ఇలా కొట్టుకుంటూ ఉంటుంది, అంటే అది విడిపించాలని ఉంటుంది కూతుర్ని, కూతురు బలైపోతుంది అని. ఆ తర్వాత ఆ చిమ్నీకి మసి పట్టుకుపోతుంది, సో కూతురు జీవితం నాశనం అయిపోతుంది. ఇలా సింబాలిజమ్స్ తీశాను నేను, అంటే అంటే అప్పటికి మరి జనాల్లో అవేకనింగ్ అంత తెలియదు, కానీ మనం తీసాం, కొన్ని అర్థమైనాయి కొన్ని అర్థం అవ్వలేదు. అది నేను సక్సెస్ అవ్వలేదు కాబట్టి అవి పైకి రా, కెరీర్లో సక్సెస్ అయి ఉంటే అది వచ్చేది. అంటే ఒకటి మేధావులు అందరూ సక్సెస్ ఇది చేస్తారు మెచ్చుకున్నారు, కానీ సక్సెస్ లేకపోవడంతో కొంత నేను వెనకబడ్డాను, ఇది రియాలిటీ. మీరు అన్ని ఏదున్నా సరే ముక్కుసూటిగా చెప్పే మనిషి మీరు, అందులో ఎటువంటి అనుమానం లేదు. గురుగారు ఇలా అంటే ఎంత 5-6 సినిమాలతోనే ఎందుకు ఆపేశారంటే సక్సెస్ వల్ల, సక్సెస్ లేకపోవడం, సక్సెస్ లేకపోవడం ఒకటి చెప్పడం. ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటేనే చేసే. ఇప్పుడు నిన్న సామజవరగా ఉన్న డైరెక్టరు అంతకుముందు 2 సినిమాలు చేశారు ఓటీటీలో, గుర్తింపు రాదా,
దీంతో ఒకేసారి ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇదైపోయింది స్వామిజీ గారు. అలాగే బేబీ, బేబీ అంతకుముందు కూడా సినిమాలు చేశాడు ఆయన, కానీ ఇప్పుడు బేబీతో ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సో అందుకని ఎవరికి ఏ టైంలో ఏదో నాకు లేదనమాట. అంతే ఆ టైంలో దాసరి గారిని మీరు ఒక కథ అనుకున్నప్పుడు, మీరు ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు గురు గారు చెప్పారా దాసరి గారు? చెప్పకుండా ఆయన అనుమతి లేకుండా చేశారు. ఓకే. సో ఇంతకు ముందైతే అంటే సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేసేవారు గురు గారు? ఇప్పుడు మేమున్న ఇప్పుడు కొత్త సినిమాలు అనుకోండి, ఓటీటీ లైక్ ప్రమోషన్స్ చేసుకుంటారు ఇప్పుడు యూట్యూబ్ కి వాటికి వీటికి. ఇదివరకు లేవు. ఇదివరకు ఏంటంటే పోస్టర్స్, పేపర్ పబ్లిసిటీస్ ఉండేవి, ఇంటర్వ్యూలు కూడా ఉండేవి కావు. అదే కదా, పేపర్ పబ్లిసిటీ, పోస్టర్సే మెయిన్. తర్వాత రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ కి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం అంతే. నేడే చూడండి అని పోస్టర్స్ ఎక్కువ అంటే వీధికి అంటించేటప్పటికి జనాలకు వస్తారు కదా సినిమాకి, అదే ఒక పెద్ద ఇది. ఇప్పుడు ఓపిక లేదు ఎవరికి. ఒక్కొక్క సినిమా ఇంతకు ముందు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా థియేటర్లలో ఆడేది. అదే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, వరల్డ్ వైడ్ అంటున్నారు. ఒక్క సినిమా నేను అది కూడా రాశాను, ఒక్క సినిమా 100 డేస్ కానీ జెన్యున్ గా అంటే కలెక్షన్స్ 3 వారాలు 4 వారాలు వచ్చేస్తాయి ఇప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ దీని ప్రకారం ఇదివరకు జూబ్లీలు సంవత్సరాలు ఆడినాయా? ఎందుకు మా గురువు గారు సినిమా సంవత్సరం ఆడితే కోటి రామకృష్ణ సినిమా సంవత్సరం ఆడింది, 500 రోజులు ఆడినాయి. ఇదివరకు బాలచంద్ర గారి మరో చరిత్ర మార్నింగ్ షోస్ తోటి 500 రోజులు ఆడింది. మరి ఇవాళ ఈ 100 రోజులు జూబ్లీలు, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అనేది ఎక్కడైనా వింటున్నాం మనం? కలెక్షన్స్ వింటున్నాం, కలెక్షన్స్ రాబోయినా కూడా కలెక్షన్స్ వచ్చినాయని చెప్తాం. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఇదే అవుతుంది. ఇప్పుడు కలెక్షన్స్ తెలుస్తున్నాయి, పెరుగుతున్నాయి. ఇప్పుడు సామాజిక వర్గం 50 కోట్లు కలెక్ట్ చేసింది, 10 కోట్లు తయారైంది. అలాగే బేబీ కూడా 10 కోట్లు తయారైంది, 70 కోట్లు వసూలు చేస్తుంది. అంచేత ఇవాళ ప్రజెంట్ జనరేషన్ అంతా యూత్ 80% ఉన్నారు ఇప్పుడు. ఇదివరకు అలా కాదు, ఫ్యామిలీస్ ఒక సంప్రదాయబద్ధమైన బాధ్యతకర కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు యూత్ పెరిగిపోయి తర్వాత ఇది అయిపోయింది అనమాట. అలాగే మాట్లాడుకుంటే 60 కోట్లు 70 కోట్లు లెక్క లేకుండా ఒక కోట్లలో ఖర్చు అవుతుంది. అవును. సో అసలు అప్పుడు డైరెక్షన్ లో మీరు స్టార్ట్ చేసి ఒక సినిమాకి ఎంత ఖర్చు అయ్యేది? 35-40 లక్షలు అంతే. 40 లక్షలు అంతే. కోటి రూపాయలు అంటే గొప్ప. అప్పుడు ఒక రామారావు గారు లాంటి వాళ్ళని, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆయనతో 60-70 లక్షలే. వాళ్ళకి ఎంత ఇచ్చేవాళ్ళు ఒక హీరోగా? ఎందుకని వాళ్ళే చెప్పుకుంటారు అవి. అప్పుడు రామారావు గారు నాగేశ్వరరావు గారు చాలా కాలం వరకు వాళ్ళు రేట్లు పెంచలే. నాగేశ్వరరావు 1,1016 జారడానికి చాలా కాలం పట్టింది. రామారావు గారు కొంచెం ఎక్కువ, మాస్ హీరో కాబట్టి ఆయన. అంతే తప్ప ఆయన లాస్ట్లో 5 లక్షలతో రిటైర్ అయ్యాడు ఆయన, అంతే. ఆ తర్వాత నా దేశానికి రోజుకి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. సో అదే చూసుకుంటే ఇప్పుడు బ్రహ్మానందం గారైనా ఎవరైనా రోజుకి 1 లక్ష రూపాయలు దగ్గర తీసుకుంటున్నారు. సో ఏంటి దానికి డిఫరెన్స్? ఏముంది, డిమాండ్ అండ్ సప్లై. అంతకంటే ఇప్పుడు వాళ్ళంటే డబ్బులతో లెక్కేసేవాళ్ళు కాదు, క్యారెక్టర్ సార్. ఇప్పుడు మేము డబ్బులు తీసుకోకపోతే మాకేమన్నా ఇది వస్తుందా అని అడుగుతారు వీళ్ళే. ఇప్పుడు అడిగేవాళ్ళే ఏమంటారంటే డబ్బులు తీసుకోకపోతే వాల్యూ తగ్గిపోద్ది అనే ట్రెండ్లో ఉన్నాం మనం. డబ్బులు తక్కువ తీసుకుంటే మనకు వాల్యూ ఉండదు, వాల్యూ విలువ ఇవ్వరు. అంచేత ఎంత డిమాండ్ చేస్తే అంత వాల్యూ ఉంటుంది, సక్సెస్లో ఉంటారు కదా. అంచేత మీరు మమ్మల్ని మామూలుగా పిలవట్లేదు కదా, సక్సెస్ ఉంటేనే పిలుస్తున్నారు కదా. అంచేత మేము క్యాష్ చేసుకోవాలి కదా, అంతే నేచురల్ పాయింట్ అది. ఎవరు కాదని లేని సత్యం మనం. మనమైనా ఇప్పుడు మీరైనా 4 వెళ్ళాలంటే సక్సెస్లో ఉంటారు, గ్లామర్గా ఉంటారు, అంతే వెళ్ళి తీసుకుంటున్నాం అంటారు, అంతే కదా.